హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు సాయంత్రం 5:30 అవుతుంది. ఓకే, సో నేను బాసరకు వచ్చిన 1 డే ట్రిప్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు బయలుదేరుతున్నాను హైదరాబాద్కి. నా ట్రైన్ వచ్చి ఈవినింగ్ 6:00 ఉంది. ఓకే, సో అది నాందేడ్ నుంచి బయలుదేరే నాగావళి ఎక్స్ప్రెస్. నాందేడ్ టు సంబల్పూర్ వెళ్తుంది వయా కాచిగూడ, సారీ వయా కాచిగూడ కాదు, వయా సికింద్రాబాద్ వెళ్తుంది అది. ఓకే, ఇక్కడ నుంచి అది 6:00 బయలుదేరుతుంది. ఓకే, అండ్ నిజామాబాద్, కామారెడ్డి, నెక్స్ట్ డైరెక్ట్ సికింద్రాబాద్. 9:30 అంతా సికింద్రాబాద్లో ఉంటాను. ఓకే, సో జర్నీ అయితే ఈరోజు 1 డే ట్రిప్ అయితే ఆసమ్గా జరిగింది. యాక్చువల్లీ మధ్యాహ్నం 3:30 అంతా నేను ఫ్రీ అయిపోయాను, కాకపోతే లేట్ అవుతుంది అనేసి నేను లేట్గా ట్రైన్ బుక్ చేసుకున్నా. లేకపోతే 4:30, 5:00 ఉన్న ట్రైన్కి బుక్ చేసుకుని ఉంటే ఇప్పటికి 3:30 ట్రైన్ బుక్ చేసుకుంటే ఆల్మోస్ట్ హైదరాబాద్ రీచ్ అయిపోయాను అన్నమాట. ఓకే, సో ట్రిప్ అయితే అవసరంగా ఉండింది. సో ఫుల్ టైర్డ్ అయిపోయాను. ట్రైన్ రాగానే ట్రైన్ ఇంట్రడక్షన్ చేసి కొంచెంసేపు వీడియో చేసి మళ్ళీ పడుకునేస్తాను. మళ్ళీ ఎక్కడ మెలకు వస్తే అక్కడి నుంచి వీడియో తీస్తాను అన్నమాట. ఓకే, సీ యూ. సో ట్రైన్ వచ్చిన తర్వాత కలుస్తాను. సో టైం అయితే ఇప్పుడు 5:50 అవుతుంది. ఇంకో 10 మినిట్స్లో మన ట్రైన్ వస్తుంది. ఈ లోపల ఒక కాఫీ దాదాపరేసి కాఫీ తీసుకున్నాను. కాఫీ అయితే బాగానే ఉంది, మిషన్ కాఫీ ఇది. ఇప్పుడే వర్షం కూడా స్టార్ట్ అయింది స్టేషన్లో, చూడండి. Nagavali super fast express from Nanded to Sambalpur is coming on platform number 1. సో అది మన ట్రైన్ అనౌన్స్మెంట్. ఇంకొక కొద్ది సెకండ్ నిమిషాల్లో ప్లాట్ఫామ్ నెంబర్ 1కి వస్తుంది. మన ట్రైన్ వచ్చేసింది ఫైనలీ, ఎగ్జాక్ట్ టైం 6:00. ట్రైన్ ఎక్కేసాను, ట్రైన్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఓకే, అండ్ వర్షం మాత్రం భయంకరంగా పట్టుకుంది. ఓకే, సో సిగ్నల్ కూడా ఇచ్చేసారు బాసార్ నుంచి సికింద్రాబాద్కి. దీనికి 2 స్టాప్స్ ఉండేది, మధ్యలో ఎక్కడ ఉండదు. ఇది నాగవల్లి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అన్నమాట. నాందేడ్ టు సంబల్పూర్, సంబల్పూర్ నాందేడ్ వచ్చి మహారాష్ట్రలో ఉండేది, సంబల్పూర్ వచ్చి ఛత్తీస్గఢ్లో ఉందన్నమాట. కోతలు అయితే అసలు మామూలుగా లేవు. ఏదైనా కనపడితే చాలు దానిలో వెతికేస్తాయి మొత్తము, ఏదైనా ఉందా లేదా బ్యాగ్లో అనేసి. తినేదానికి కనపడిందంటే చాలు అయిపోయాయి. ఇంకా వర్షం వర్షం వర్షం, వెదర్ అయితే చాలా బాగుంది ప్రెజెంట్గా వర్షానికి. సో ఇంకా బాసర రైల్వే స్టేషన్ గురించి చెప్పాలంటే ఇందులో మూడు ప్లాట్ఫామ్స్, మూడు కూడా కాదు, 2 ప్లాట్ఫామ్స్, ఒకటి రావడానికి ఒకటి వెళ్ళడానికి, మధ్యలో ఒక ట్రాక్ ఒకటి ఉంది. ఇక్కడ ఈ స్టేషన్ నుంచి ఏ ట్రైను ఒరిజినేట్ అవ్వదు, ఇక్కడ టర్మినేట్ కూడా అవ్వదు. అన్నీ బయట నుంచి పైనుంచి వచ్చే ట్రైన్స్ అంటే ఇక్కడ. కానీ ప్రతి ఒక ట్రైన్కి ఇక్కడ హాల్ట్ ఉంది. గోదావరి నది వస్తుంది, ఆ బ్రిడ్జ్ చూపిస్తాను. మధ్యాహ్నం వచ్చినప్పుడు చూపిలే కాలేదు, ఇప్పుడు చూపిస్తాను చూడండి. నెమిలి 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 పీకాక్. వర్షం పడుతూనే ఉంది. సో అదిగో చూస్తున్నారు కదా, అదే గోదావరి నదికి ఉన్న బ్రిడ్జ్. మనం ఇప్పుడు ఆ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. ఎస్, వచ్చేసాం. హియర్ వి ఆర్ అట్ గోదావరి. గోదావరి
గోదావరి నది గురించి చెప్పాలంటే ఇక్కడ మహారాష్ట్రలో నాసిక్లో పుట్టి తెలంగాణలోకి ఎంటర్ అయ్యి అక్కడి నుంచి ఆంధ్రాకి వెళ్ళి ఆంధ్రాలో ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర సముద్రంలో కలుస్తుంది అన్నమాట. చాలా పెద్ద నది. ఓకే, అండ్ తెలంగాణ ఆంధ్రాకి అండ్ మహారాష్ట్రకి ఇది చాలా ముఖ్యమైన నది అన్నమాట. ఫుల్ గ్రీనరీ అంటే గ్రీనరీ, అండ్ వర్షం కూడా పడింది. అండ్ పొలాల్లో చూడండి, ఎక్కడ చూసినా కూడా నీళ్ళు. ఇది చాలా హ్యాపీ మూమెంట్ ఫార్మర్స్కి. ఇలాగే వర్షాలు పడుతూ ఉండాలి, మంచి పంటలు వస్తూ ఉండాలి, అండ్ మన రైతులు కూడా బాగా ఆనందంగా ఉండాలి. అప్పుడే వాళ్ళు ఆనందంగా ఉంటేనే మనము హ్యాపీగా ఉండగలం. వావ్, ఈ పక్క ఒక రేంజ్లో దిగిన ఈ మోడలు, భారీ అంటే భారీగా వర్షాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ చూడండి ఎలా కనిపిస్తుంది మోడ. లవ్లీ క్లైమేట్ ఇది, ప్లెజెంట్ ఈవినింగ్, ట్రైన్ జర్నీ అవసరం ఉంది. మోడాలు చూడండి ఫ్రెండ్స్ ఎంత గట్టిగా దిగినాయి. వర్షం మాత్రం భారీగా పడే ఛాన్సెస్ ఉంది. టైర్డ్ అయిపోయినా బాగా, రెడ్ అండ్ కళ్ళంతా రెడ్ అయిపోయినాయి. అసలు బాగా నిద్ర వస్తుంది, ఫీలింగ్ స్లీపీ. కొద్దిసేపు అయిన తర్వాత పడుకునేస్తాను, అట్లీస్ట్ ఒక 2 hours అయినా పడుకుంటాను. సో ఫ్రెండ్స్, మన ట్రైన్ ఇప్పుడు నిజామాబాద్ రైల్వే స్టేషన్ చేరుకుంది. టైం ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 6:40. అఫీషియల్ అరైవల్ టైం కూడా 6:35. ఓకే, సో ప్లాట్ఫామ్ చాలా క్రౌడెడ్గా ఉంది, అండ్ ఆర్పిఎఫ్ వాళ్ళు కూడా ఉన్నారు, అందుకే నేను దిగడం లేదు. ఓకే, ప్లాట్ఫామ్కి ఇక్కడ 2 minutes స్టాప్ అంతే, 2 minutes తర్వాత బయలుదేరుతుంది ట్రైన్. ప్లాట్ఫామ్ వ్యూ ఇలా అయితే ఉంది. అక్కడ చూస్తున్నారు ఆర్పిఎఫ్ వాళ్ళు ఇద్దరు నిలబడుకున్నారు, ఇటువైపు కూడా ఇద్దరు ఉన్నారు. అందుకే ఊరికే ప్రాబ్లం క్రియేట్ చేస్తారు అనేసి దిగలేదు. హాయ్ ఫ్రెండ్స్, మన ట్రైన్ ఇప్పుడు కామారెడ్డి జంక్షన్ చేరుకుంది. టైం ఇప్పుడు 7:36. ఇక్కడికి అరైవల్ టైం వచ్చి 7:00, బట్ ట్రైన్ 35 minutes లేట్గా పోతుంది. సంబల్పూర్ నాందేడ్ ఎక్స్ప్రెస్. ఓకే, సో మధ్యలో ఒక అన్షెడ్యూల్ స్టాప్ ఇచ్చినారు, సో అది ఒక 10 minutes, మళ్ళీ మధ్యలో ఒక 10 minutes, ఇంకో 15 minutes అట్లా లేట్ అవుతూనే ఉంది. ఓకే, సో ఇక్కడ 2 minutes స్టాప్ ఇది. ఇక్కడ నుంచి నెక్స్ట్ సికింద్రాబాద్ దాకా నాన్ స్టాప్ వెళ్తుంది. ఓకే, సో సిగ్నల్ ఇచ్చేశారు, రండి వెళ్దాం. సో 1 minute స్టాప్ తర్వాత కామారెడ్డి నుంచి మన ట్రైన్ బయలుదేరుతోంది. సో ఇక్కడ 2 platforms ఉన్నాయి.
సో మన ట్రైన్ ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ 2 నుంచి బయలుదేరుతోంది. కామారెడ్డి, ఇది ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్, కామారెడ్డి డిస్ట్రిక్ట్. ఇది చికెన్ లైన్ చూపించడానికి ఏం లేదు కాబట్టి కోచ్లోకి వెళ్తాను. ఇంకా నెక్స్ట్ సికింద్రాబాద్లో కలుద్దాం. అన్నట్టు ఈ ట్రైన్లో టికెట్ కాస్ట్ గురించి చెప్పడం మర్చిపోయాను. బాసారా నుంచి హైదరాబాద్ సికింద్రాబాద్కు ఒక్కరికి 175 rupees స్లీపర్ క్లాస్లో, ఓకే? సో విచ్ ఇస్ వెరీ మచ్ రీజనబుల్ కంపేర్ టు ప్రైవేట్ బస్సెస్ అండ్ ఆర్టీసీ. అండ్ జర్నీ అవర్స్ వచ్చి జస్ట్ 3.5 hours అయితే. ఇది నా బర్త్, పైకి వెళ్ళి కొద్దిసేపు పడుకుంటాను. ఓకే, సో చాలా రోజుల తర్వాత అప్పర్ బర్త్లో సీట్ దొరికింది. ఓకే, పైకి ఎక్కేసాను. ఇప్పుడు 8 అవుతుంది ఆల్మోస్ట్. నాకు తెలిసి ఇంకొక 1.5 hours సికింద్రాబాద్ వెళ్ళిపోతాను. కానీ ఓకే, ఒక 1 hour పడుకుంటాను. A few moments later. Hi friends. సో ఫైనల్లీ సికింద్రాబాద్ చేరుకున్నాం. కామారెడ్డికి 35 minutes లేట్గా వచ్చిన ట్రైన్ ఇక్కడికి 5 minutes ఎర్లీగా వచ్చేసింది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అవుట్ సైడ్ ఉన్నాను. ఓకే, ఇంతటితో ఈ బ్లాగ్ ఎండ్ చేస్తున్నాం. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. ఒకవేళ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఈ వీడియో గురించి కానీ లేకపోతే ఈ ట్రైన్ గురించి కానీ మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను డెఫినెట్గా రిప్లై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.